ఎరా, ఏంటి సిస్టమ్ పట్టుకొచ్చావు? కొత్త సిస్టమ్ చూపిద్దామనే ఇదిగో బ్రదర్, నువ్వు తీసుకోమన్నావని కొత్త సిస్టమ్ తీసుకున్నా. ఇందులో ప్రీమియర్లో ఆడియో రావట్లా. ఈ డొక్కు సిస్టమ్ ఒకటి ఇప్పించావు. అరే, నీకు తెలియనంత మాత్రాన అది డొక్కు సిస్టమ్ అయిపోదు. సరే, ఏం చేయాలో చెప్పు. మరి ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సరే చెప్తాను, సెట్ చేసుకో సెట్టింగ్స్. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు మైక్రోఫోన్ అని కనబడుతుంది కదా, ఈ మైక్రోఫోన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి డ్రాగ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది ఆఫ్ లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాము. వాయిస్ అయితే కామన్ నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట. అలాగే కామన్ గా ఏంటి అంటే, మనం రికార్డ్ చేసేటప్పుడు కూడా యాక్చువల్ గా అది లేకపోతే వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు. అలాగే మనం ప్లే చేసేటప్పుడు సౌండ్ కూడా మనకి వినపడదు అనమాట, జస్ట్ మీకు అక్కడ చూపిస్తుంది కానీ వినపడదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అంటే మనకు ఆ జస్ట్ చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే మాత్రం వచ్చేస్తుంది మీకు ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు చూసింది వచ్చేసి న్యూ సిస్టమ్ కి మాత్రమే ఈ సెట్టింగ్ అనమాట. ఒక్కొక్కసారి మనం జనరల్ గా పాత సిస్టమ్ అంటే మన దగ్గర ఆల్రెడీ అంతకు ముందు ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంది, అందులో మనం వర్క్ చేస్తూ ఉన్నాము, సడన్ గా సౌండ్ రావటం లేదు ప్రీమియర్ లో, లేదా మీకు బయట వినపడుతుంది అలాగే ప్రీమియర్ లోకి తీసుకొచ్చిన తర్వాత సౌండ్ రావట్లేదు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే, ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా, ప్రిఫరెన్సెస్ లోకి వచ్చేసి ఇక్కడ మనకి మీడియా క్యాచ్ అని ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీడియా క్యాచ్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు చూడండి ఇక్కడ మనకి ఆటోమేటికలీ డిలీట్ క్యాచ్ ఫైల్స్ ఓల్డర్ దాన్ 90 డేస్, 90 డేస్ కంటే ఎక్కువ ఉన్న క్యాచ్ ఫైల్స్ ని డిలీట్ చేయమని ఉంటుంది. అలాగే 19 GB కంటే ఎక్కువ ఉంటే కూడా డిలీట్ చేయమని చెప్తుంటుంది. ఇన్ కేసు మనం సిస్టమ్ వాడుతా ఉంటాము, అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఈ 90 GB దాటిపోయింది అనుకోండి, అప్పుడు డిలీట్ చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే స్క్రాచ్ డిస్క్ ఫుల్ అయిపోతుంది. ఇక్కడ మనకి మనం తీసుకున్న ప్రాజెక్ట్ పెద్దది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ స్క్రాచ్ డిస్క్ ఎంటీగా లేనప్పుడు ఆ సౌండ్ ఫైల్ని కూడా ఇది డిలీట్ చేసేస్తుంది అనమాట ప్రీమియర్ అనేది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీరు రిమూవ్ మీడియా క్యాచ్ ఫైల్స్ అంది కదా, దాన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ డిలీట్ కూడా చేసి జస్ట్ ఓకే అనండి. ఇలాగా ప్రాసెస్ జరుగుతుంది అనమాట, క్యాచ్ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేసేస్తుంది, జస్ట్ ఓకే అనేది. ఓకే, ఈ విధంగా కూడా మీరు చేసుకుంటే అప్పుడు మీకు వాయిస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇందాక చెప్పింది వచ్చేసి న్యూ సిస్టమ్ కి, ఇప్పుడు చెప్పింది వచ్చేసి ఓల్డ్ సిస్టమ్ కి. ఎలా రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి కదా చూడండి మీరు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన సిస్టమ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ప్రాబ్లం అవ్వచ్చు. అదేంటి అంటే జస్ట్ మనకి సడన్ గా ఓపెన్ చేసినప్పుడు హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఆడియో ఫైల్ ఉన్నా కూడా వినిపించదు అనమాట, మనకి సౌండ్ అనేది రాదు. సో అలాంటప్పుడు ఏంటి అంటే మీరు ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ వాయిస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా అంటారు కదా, చెప్పొచ్చు. కానీ ఇన్ కేస్ మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేసినా రాకపోతే, సో ఆ రెండు ప్రాసెస్ ని చేయండి. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.